ఓం నమ శివాయ శ్రీమాత నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాత్రి నిద్రపోయే ముందు 2 లవంగాలు తినడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు తెలుసుకుందాం. మనం చాలామందికి మనం లవంగాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో ప్రయోగాల గురించి, వశీకరణ ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, హోమాలు, యజ్ఞాలు, పూజలు, అలాగే జనఘోష నరఘోష పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకున్నాం. అలాగే ఆయుర్వేదంలో ఈ లవంగాలకున్న అద్భుతమైన శక్తి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. రాత్రి నిద్రపోయే ముందు 2 లవంగాలు తినడం వల్ల మనకి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. మనం ఈ లవంగాల్ని మసాలాగా కూడా వాడుతూ ఉంటాం. ఆయుర్వేదంలో లవంగాలకు విశేషమైన స్థానం ఉంది. లవంగాలు ఎప్పుడు కొన్నా సరే పువ్వులు ఉండాలి, అంటే పైన ఇలా పువ్వు ఉండాలి లవంగకి కంపల్సరీగా. అలాగే ప్రతిరోజు 2 లవంగాలు తీసుకోవడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాల్లో సోడియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాట్స్, యాసిడ్స్ కూడా ఉంటాయి. అలాగే వీటిల్లో మనం ఏదైతే రెగ్యులర్గా వచ్చే కొన్ని సీజనల్ రోగాలను కూడా తగ్గించే అద్భుతమైన శక్తి ఈ లవంగాలకు ఉంది. మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. 2 లవంగాల్ని మెత్తగా నమిలి తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తాగితే మీకు కప్పము, దగ్గు లాంటి తగ్గుతాయి. అదే చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు మామూలుగా కఫంతోనూ దగ్గుతోనూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక లవంగని మెత్తగా చేసి కాస్త తేనెలో కలిపి వారికి నాకించండి. చక్కగా వారికి దగ్గు కఫం తగ్గుతుంది. అలాగే లవంగం తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది, పొట్టనొప్పి తగ్గుతుంది. అలాగే మనకి ఎప్పుడైనా పొట్టలో అనీజీగా ఉన్నప్పుడు లవంగం తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. లవంగాన్ని డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు 2 లవంగాలు దంచి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు మరిగించి గోరువెచ్చగా నీటిని తాగండి. డైరెక్ట్గా నవ్వలేని వారు, ఎందుకంటే కొంచెం మనకి మంటగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు పొట్టలో ఉండే అనీజీనెస్ తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది. అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు, గొంతు జీరపోయినా, గొంతు మాటపోయినా, ఎవరైనా సరే బొంగురు పోయినప్పుడు ఈ లవంగం నీళ్ళల్లో వేసి ఈ లవంగ నీళ్ళు తాగితే ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారు. అలాగే కొంతమందికి నోటి దుర్వాసన విపరీతంగా ఉంటుంది. ఎవరైతే ఇలా లవంగ నీళ్ళలో వేసి మరిగించి తాగుతూ ఉంటారో వారు పగలైనా తాగవచ్చు, రాత్రి పడుకునే ముందు కనుక తాగితే మీకు ఏదైతే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. చాలామందికి పళ్ళల్లోంచి, అంటే పళ్ళు బాగా కదిలిపోయి రక్తం వస్తూ ఉంటుంది. మీరు లవంగ పౌడర్ చేసుకొని, అలాగే కాస్త కళ్ళుప్పుని, ఈ రెండూ కలుపుకొని మీరు పళ్ళు తోముతూ ఉన్న కొంచెం పౌడర్గా చేసుకొని మీకు పంటి నొప్పి తగ్గుతుంది, చిగుళ్ళు వాపు తగ్గుతాయి. మనం ఇప్పుడు సిటీలో ఉన్నాము, మనకి వేప పళ్ళు దొరకదు, అలాగే పుల్లలు దొరకవు. ఆయుర్వేద సంబంధించిన మొక్కలు ఉన్నా పుల్లలు దొరకవు. అలాంటప్పుడు మీరు లవంగని, అలాగే కళ్ళుప్పుని పౌడర్ చేసుకొని వాడి చూడండి. పళ్ళల్లోంచి రక్తం కారుతూ ఉన్నా, పళ్ళల్లో వీక్గా ఉన్నా మీకు అద్భుతంగా ఇది పనిచేస్తుంది. పూర్వం రోజుల్లో మన పెద్దలు వీటిని వాడేవారు. మనం కాలమార్పుతో పేస్టులకు వచ్చాం. అప్పుడప్పుడు కళ్ళు ఉప్పుతో పళ్ళు తోవడం వల్ల దంతాలు గట్టిపడతాయి, దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు. మనకి టీవీలో చూస్తూ ఉంటాం మీ పేస్టులో ఉప్పు ఉందా అని, అదే ఉప్పు మనం వాడవచ్చు. ఒకప్పుడు కచ్చిక వాడితే, లేదంటే బొగ్గు వాడితే నవ్వేవారు. ఇప్పుడు టూత్పేస్ట్లో బొగ్గు ఉంది, కచ్చిక ఉందని చెప్తున్నారు. అలాగే వేపాకు ఉందని చెప్తున్నారు. మన పెద్దలు ఎప్పుడు జీవనంలో ఒక ఆయుర్వేదంలో భాగం చేశారు, కర్మ కొద్దీ మనం వాటిని వదిలేసాం. దానివల్ల ఈరోజున దంతాలు చిన్న వయసులో పాడైపోవడం, పళ్ళు పాడైపోవడం, రక్తం గారడం, తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇదే సరిపోతుంది. గట్టిగా తినాలేము, గట్టిగా నమలలేము, మన పరిస్థితి అది. కాబట్టి ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో లవంగాలు ఉప్పును వాడటం వల్ల ఆ సమస్య నుంచి కూడా
బయటపడవచ్చు. ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి గృహవైద్యంలో. మీకు రోజు ప్రతిరోజు ఒకటి రెండు వీడియోలు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః.